నకిరేకల్ నియోజకవర్గం నకిరేకల్ సెంటర్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాలాభిషేకం నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచేలా దేశం గర్వించదగ్గ నిర్ణయం తీసుకున్నారని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేటీఆర్ శాసనసభలో నిర్ణయం తీసుకున్నారని ఆ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యేల చేత ఆమోదించబడాల్సి వస్తుందని వారంతా బయటికి వెళ్లిపోయారని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దళితుల మీద ఉన్న ప్రేమతోనే అంబేద్కర్ మీద ఉన్న గౌరవంతో దేశం గర్వించేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి నకిరేకల్ సెంటర్లో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి 14 సంవత్సరాల అంబేద్కర్ గారు పోరాటం చేసి తెలంగాణ సాధించి పెట్టడం జరిగింది. మరొక అడుగు ముందుకేసి ఎస్సీల కోసం, విద్య కోసం, వైద్య కోసం మరి అన్ని రకాల స్థితిగతులు మెరుగుపరచాలన్న ఆలోచనతో గురుకులాలు తీసుకొచ్చి విద్య కోసం అయితే వైద్యాలతో పాటు ఈరోజు పేద వర్గాల దళితుల కోసం భారతదేశంలో ఎవరు తీసుకొని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దేశానికి చాటి చెప్పే విధంగా దళిత బంధు కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం జరిగిన శాసనసభ సమావేశాలలో భారతదేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఏరియన్ సెక్రటరీ మరి దాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని చెప్పి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించే విధంగా మరి అన్ని పార్టీలు ఒప్పుకుంటే బీజేపీ పార్టీ యొక్క కుట్ర కుట్రాంతలు ఏందో మన కళ్ళ కొట్టొచ్చని కనబడ్డది. ఒక్కడే శాసనసభ్యుడు అవసరం ఉన్నప్పుడు తాను మరి అంబేద్కర్ గారు పేరు ప్రస్తావన చేసి తీయగానే కేటీఆర్ గారు బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మరి అవసరం నుంచి తోకముడుచుకుని పరారైన సంఘటన. నిన్న హైదరాబాద్లో మరి బండి సంజయ్ గారు మరి సంగ్రామ యాత్ర పెట్టుకుని దొంగ యాత్ర చేస్తుంటే దళిత సంఘాలు మరి తీర్మానం ఎందుకు చేయలేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండి కేంద్రానికి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని చెప్పి ఎందుకు లేఖ రాయలేకపోతే ఈ మంత్రి గారు మీరు కిషన్ రెడ్డి గారు అని చెప్పి దళిత సంఘాలు నిలదీయడం జరిగింది. తను కూడా ఆన్సర్ చెప్పకుండా మరి తోక ముసుకు పరారైన సందర్భం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక సిద్ధతిథి ఒక సంకల్పం మరి అంబేద్కర్ గారిని ఎవరు వేసుకుంటే ఈరోజు అంబేద్కర్ గారి పేరునే మర్పించే విధంగా మరి బీజేపీ నాయకత్వం చేస్తుంటే చరిత్రను ఎప్పుడు మర్చిపోకూడదనే ఆలోచనతోటి వారు రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ఈరోజు దేశానికి దేశ ప్రజలకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండాలి, చట్టానికి కూని చేయదనే ఆలోచనతోటి ఈరోజు మళ్ళీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని యథావిధి కొనసాగించే విధంగా మరి భారతదేశం గుర్తిరిగే విధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సెక్రటరీ భవనానికి నామకరణం చేయడంతో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలే కాదు.